నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం డేగపూడి గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. డేగపూడి గ్రామంలో కోటి 40 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను 90 లక్షల రూపాయలతో నిర్మించిన డ్రైన్లను 33 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రధాన రహదారిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో సంచరిస్తూ గ్రామంలో పలు నిర్మాణాల్లో ఉన్న సచివాలయ భవనాన్ని అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. संबंधी नाग विद पन्न वेल ऐल रूपये चुपना याब रूपये रईत भरोसा इतने अधिकार नाग विदल पड़ी पन्न वेल ऐल रूपये पदमू वेल ऐल रूपये को पी अरवे ऐल रूपये रैत संबंधी अंदगा रईत भरोसा कार्यक्रम नेरवे पिछले ने स्कूल को पंपे తలుల ఖాతాలో జమ చేస్తాను 15000 రూపాయలు అమ్మఒడి కింద అని చెప్పి ఈ రోజు 15000 రూపాయలు తలుల ఖాతాలో క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 15000 రూపాయలు ఈ రోజు జమ చేస్తున్నటువంటి పరిస్థితి. మహిళా సంఘాలకు సంబంధించి నాలుగు విడతలుగా రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక గ్రామాన్ని ఈరికగా తీసుకుంటే ఆ గ్రామంలో అధికారులు ఈరిక అధికారులు పంపించి ఎన్ని సిమెంట్ రోడ్లు కావాలో చెప్పండి ఒకే విడతలో సిమెంట్ రోడ్లు ఇస్తానని చెప్పి ఈ దేగపూడి గ్రామానికి సంబంధించి అధికారులు చేసినటువంటి అంచనాల ప్రకారం సుమారు 1.40 లక్షల రూపాయలు ఇస్తే సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందంటే ఒకే విడతలో 1.40 లక్షల రూపాయలు ఈ రోజు ఈ దేగపూడి గ్రామానికి నిధులు మంజూరు చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికి మనం చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఏదో ప్రభుత్వం మనం చూసాం గ్రామాలకు సంబంధించి ఎప్పుడన్నా ఎమ్మెల్యేనో లేదా మంత్రి వస్తే నలుగురికి నాలుగు ఇళ్ల పట్టాలు ఇస్తే సంబరంగా పాపం సకలబుద్ధికుంటే వెళ్ళేవాళ్ళు అయ్యో నాకు నాకు ఎన్న పట్టాలు ఇచ్చే రోజు ఎమ్మెల్యేగా శ్రీరోగ రక్షణ పిలిచి మధ్యస్థం చేయించుకుంటాం తప్ప మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి మన ఇళ్లలో కూర్చోబెట్టుకోం. అదే విధంగా పొదలకూరు మండలానికి సంబంధించి కూడా నేను మీ అందరికి తెలియజేసేది మీ ఇంటికి సంబంధించి ప్రతి ఇంటికి ఇంటి బిడ్డగా పనిచేసేటువంటి వ్యక్తిని అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రాజకీయాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు, ఒకవేళ ఏ పార్టీకి ప్రజలకు సంబంధించి వ్యక్తిగత సమస్యలు ఏదైనా ఉన్నా సరే వాటిని తీర్చాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. కాబట్టి రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం వారానికి ఒక రోజు ఒక్కొక్క మండలాన్ని కేటాయించి పట్టణాలకు సంబంధించినటువంటి ఎవరైనా చేసుకుంటున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వడం కానీ లేదా అరంగల్ వాళ్ళకు వన్బీర్ కానీ పట్టాదార పాస్ బుక్లు కానీ లేదా ఇతరత్ర ఏదైనా సమస్యలు కానీ వీటన్నిటిని కూడా పరిష్కరిస్తాం. త్వరలోనే భూ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టబోతున్నారు. ఎవరైతే భూములు చేసుకుంటున్నట్టు కులా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో 12 కోట్ల రూపాయలు జల జీవన్ మిషన్ కింద నిధులు మంజూరు చేశాం. రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా శాశ్వత ప్రాతిపదికన ఈరోజు మనం అనుకున్నటువంటి ఈ సాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి సమయంలో ఈ గ్రామానికి వచ్చేదానికి సిమెంట్ రోడ్డు నిర్మించాలని కొంతమేర నిర్మించాం. మిగిలిపోయినటువంటి సిమెంట్ రోడ్డు నిర్మాణం కూడా మరలా వచ్చినటువంటి ప్రభుత్వం కానీ మరలా వచ్చినటువంటి శాసనసభ్యులుగా ఓడిపోయినా సరే పెద్దలను చేసినటువంటి వ్యక్తులు కానీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కానీ కేవలం తెలకెక్కాలి చెప్పి విధంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎంతో మంది ఈ ప్రాంతానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించారు. స్వర్గీయ ఏ కృష్ణమారెడ్డి గారి దగ్గర నుంచి నిన్నట ఆనవ రామనారాయణ రెడ్డి గారి దాకా స్వర్గీయ నువ్వుల వెంకటరత్న నాయుడు గారు లాంటి ఎంతో మంది వ్యక్తులు అనేక పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ఈ రోజు ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏ రోజు మనం చూడలేదు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే నియోజకవర్గం బ్రహ్మాండమైనటువంటి నియోజకవర్గం, ప్రజల బ్రహ్మాండమైనటువంటి వ్యక్తులు, నా దౌర్భాగ్యం దురదృష్టమో ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి సోమరెడ్డి రూపంలో ఈ రోజు ఏదైనా సరే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలి అంటే దాని మీద విమర్శలు చేయడం తప్ప ఆ అభివృద్ధి కార్యక్రమాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు. నేను మీ అందరికీ ఒకే విషయం చెప్తున్నా, ఈ రోజు మనలో మనకి చిన్నపాటి విభేదాలు ఉండదు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య కూడా చిన్న చిన్న పాటు పొరపత్యాలు వస్తాయి, అవన్నీ కూడా మనం సర్దుకుపోతాం. కానీ మన మధ్య పొరపత్యాలు ఉన్నాయను, మన మీద మనకు ఒకరి మీద ఒకరికి బాధందనో దానికి సంబంధించి బయట ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ మనం ప్రసరం ఇస్తామా? మన ఇంట్లో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మన